హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహీ టెక్ ఫో నేను మీ మహీంద్ర ఫస్ట్ డెమో చూడండి నచ్చితే ఆ తర్వాత మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను మన జీవితంలోకి ఎంతమంది అమ్మాయిలు ఫస్ట్ ప్రేమించిన అమ్మాయిని ఎప్పటికీ మర్చిపోలేము చూశారు కదా ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను సింపుల్గా వీడియోని చివరి వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసి ముందు చిన్న రిక్వెస్ట్ అండి అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాజిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ని ఇచ్చాను అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు కిందకు వెళ్ళండి ఎక్స్ఎంఎల్ ఉంటుంది లిరిక్స్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి ఫుల్ ప్రాజెక్ట్ సపోర్ట్ చేసిన వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను ఎలైట్ మషిన్ ఓపెన్ చేశాను టెంప్లెట్స్ పైన క్లిక్ చేశాను అప్లోడ్ ఎక్స్ఎంఎల్ పైన క్లిక్ చేశాను రియల్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకుంటే ఇలా ఇంపోర్ట్ అవుతుంది మీరు ఫుల్ ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్న ఇలానే వస్తుంది ఎక్స్ఎంఎల్ని ఇంపోర్ట్ చేసుకున్న ఇలానే వస్తుంది ఫస్ట్కి వచ్చి ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని చివరి నొక్కి పట్టి రెక్టాంగిల్ పైకి పెట్టండి ఈ విధంగా వస్తుంది సెకండ్ బీట్ మరియు దగ్గరకు వచ్చి ప్లస్ మీడియా మీ ఫోటోస్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళండి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని టూ ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసి ఫోటోని కట్ చేయండి ఫస్ట్ ఫోటో వచ్చింది నెక్స్ట్ బీట్ మార్కు ప్లస్ టూ మీడియా మళ్ళీ మీరు ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఇలా పెట్టుకోండి అయితే మీరు చాలామంది కూడా ఎలైట్ మోషన్ కావాలని అడుగుతున్నారు కదా మీకు చాలా సార్లు చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను వాడుతున్నదే మీకు ఇస్తాను ఒకవేళ మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి ఎందుకంటే మనకు ఉన్నది ఒకటే అది కూడా మన ఛానల్ పేరు మీదే ఉంది కాబట్టి చూడండి మీకు దొరుకుతుంది చాలా బాగుంది నేను వాడేదే మీకు ఇస్తున్నాను పిన్లిస్ట్లో ఉంది ఇంతకంటే ఎక్కువ సమాచారం ఇవ్వకూడదు అండ్ ప్రతిదీ ఫోటో పెడుతున్నాను అండ్ కట్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయండి స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా చూపిస్తాను ఫొటోస్ పెట్టడం ఎఫెక్ట్స్ పెట్టడం నీట్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను ఇలా పెట్టి కట్ చేశాను ఆ ప్లస్ అండ్ మీడియా ఇంకొక ఫోటో సో ఈ విధంగా పెడుతున్నాను ఒకవేళ మీకు ఫొటోస్ తక్కువ ఉన్నాయనుకోండి పెట్టిన ఫోటోని మళ్ళీ పెట్టుకోండి నో ప్రాబ్లం అండి ఏం కాదు పెట్టుకోవచ్చు ఇలా ఓకే ప్రతి ఫోటోని మాన్యువల్గా యాడ్ చేస్తున్నాను ఓకే ఇది టూ ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి ఇక్కడ పెడదాం నెక్స్ట్ వీట్ మార్కు కట్ చేసే ప్లస్ సూ మీడియా ఇంకొక ఫోటో టూ ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మీడియాలోకి పెట్టి కట్ చేసే ప్లస్ సూ మీడియా ఫొటోస్ అన్నీ యాడ్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా మీకు నీట్గా ఓకే అయిపోయింది ఫస్ట్కి వచ్చేయండి ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది ఇది క్లిక్ చేసి ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్ ఇక్కడ ఉన్న ఈ ఎఫెక్ట్ని ఈ విధంగా అన్ని ఫొటోస్కి పేస్ట్ చేసేయండి ఎందుకంటే ఓకే ఎఫెక్ట్ సరిపోతుంది ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి స్కిప్ చేయట్లేదండి ఈ ఎఫెక్ట్ని అన్ని ఫొటోస్కి పేస్ట్ చేసి మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేసి చూడండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది రిక్వెస్ట్ అండి అందరూ కూడా వీడియోని చివరి వరకు చూడండి ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేస్తున్నాను ఈ విధంగా అయిపోయింది పేస్ట్ చేశాను ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి క్రియేట్ చేయడం అయిపోయిందండి సింపుల్గా మీకు ఈజీగా చెప్పాను అనుకుంటున్నాను ఇప్పుడు సేవ్ చేసుకుందాం టాప్లో ఉన్న సేవ్ సింపుల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బిట్ బిటాట్ ఇట్లా పెంచుకొని నచ్చిన క్వాలిటీ పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకుంటే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది లైక్ చేయండి షేర్ చేయండి ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ